మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 13/12/2021 మార్గశిర మాస శుక్లపక్షం దశమి రేవతీ నక్షత్రం. ఈరోజు సోమవారం, చాలా విశేషమైన రోజు. సోమవారం పరమేశ్వర అనుగ్రహం. ఈరోజు దశమి రేవతీ నక్షత్రం. రేవతీ నక్షత్రం బుధ అధిపతి, విష్ణు దుర్గా అధిదేవత ప్రతిదేవతల నక్షత్రం. ఈరోజు చంద్రుడు రేవతీ నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ఇలాంటి అద్భుతమైన రోజు. ఈరోజు మార్గశిర మాసం. ఇక 6 రోజుల్లో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి మహావిష్ణువుని ఆరాధించే రోజు. చిత్తం చిరుకాలి అంటే సూర్యోదయానికి ముందే నేను లేచి స్నానం చేసి మహావిష్ణువు రాక కోసం మహావిష్ణువు భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. చాలా విశేషమైన రోజులు కాబట్టి ఈ సంవత్సరంలో మంచు కాలం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కిన్ అలర్జీలు ఎక్కువగా ఉంటాయి. వారానికి ఒక్కసారి అయినా శరీరానికి కాస్త నూనె రాసుకొని తర్వాత స్నానం చేస్తూ ఉంటే చాలా మంచిది ఆరోగ్యానికి. శరీరం పగలడం అనేది రాదు ఈ మంచు కాలంలో. అయితే ఈరోజు మంత్రబలంలో సోమవారం కాబట్టి దుర్గా పరమేశ్వరుల ఇద్దరిని ధ్యానం చేయాలి. ఈరోజు దుర్గా పరమేశ్వరుల ఇద్దరిని ధ్యానం చేయడం వలన భార్యాభర్తల సఖ్యత కలిసి వస్తుంది, కుటుంబంలో సఖ్యత కలిసి వస్తుంది, మనం చేసే పనిలో అభివృద్ధి కనబడుతుంది. చాలా విశేషమైన అష్టోత్తర మంత్రం దుర్గా పరమేశ్వర మంత్రం. ఓం దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం దుర్గా పరమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈరోజు ఉదయం ఆచరించవలసిన పూజా విధానం. ఈరోజు విశేషంగా పరమేశ్వరుల వారికి పెసరపప్పుతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని పరమేశ్వరునికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వడం వలన సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. అలాగే పరమేశ్వరునికి తుమ్మి పూలతో లేదా పారిజాత పూలను గంధంలో అద్ది పరమేశ్వరుణ్ణి అర్చించడం వలన మనం ఈరోజు చేసుకున్న ఏదైనా సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుంది అని అర్థం. ఇదే ఈరోజు ఉదయం ఆచరించవలసిన పూజా విధానం. తప్పకుండా ఆచరించండి. ఈరోజు మంచి మాటలో గురువు గారు మనకు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చాలామందిలో మార్పు వచ్చిందని, అలాగే కొందరికి ఓంకారంలో చెప్పే విషయాలు చేస్తూ అభివృద్ధి చెందాము అని, ఇంకొందరు మేము అందరూ చెప్పినట్టు చేస్తున్నాము కానీ ఎటువంటి ఫలితం లేదు అని అంటున్నారు అని వివరించారు. మన కార్యక్రమంలో తెలియజేస్తున్న ఉదయం పూజ, సాయంత్రం పూజ, ఇంకా ఏ విషయమైనా మనం మన జీవితంలో వీటిని ఎప్పుడైతే అలవాటుగా మార్చుకొని వాటిని పాటిస్తామో అప్పుడే మనకు మంచి జరుగుతుంది. కానీ చెప్పింది కూర్చొని వింటే ఎలా అవుతుంది? ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడే ఆచరణలోనికి వస్తుంది. ఎప్పుడైతే ఆచరణలోనికి వస్తుందో అప్పుడు మన సంకల్పం సిద్ధిస్తుంది. కాబట్టి ఎంతోమంది ఆచరిస్తూ ఆచరణలోనికి వస్తూ జీవితాన్ని మార్చుకొని సన్మార్గంలో జీవిస్తూ భగవంతునికి సమీపంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అని తెలియజేశారు. అంతేకాకుండా ఈరోజు ఒక కప్ప మరియు పాము మధ్య జరిగిన కథని చెబుతూ అందులోని నీతిని ఇలా తెలియజేశారు. చెడ్డవారు వారి జీవితంలో ఎప్పటికీ చెడ్డవారిగానే ఉంటారు, ఎప్పటికీ మంచిగా మారరు. మారాలి అన్నా వారు పశ్చాత్తాపంతో మారాలి తప్ప నాటకం చేస్తూ మారితే వారి నిజరూపం మళ్ళీ బయటకు వస్తుంది అనే అర్థాన్ని ఈ కథలో తెలియజేశారు. అలాగే మన జీవితంలో కూడా వేరే వారు మనకు ఏది చెప్పినా వాటిని నమ్మకుండా అతను చెబుతున్నది నిజమా అబద్ధమా అనేది విశ్లేషించి విచారించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని ఎవరు ఏది చెబితే అది నమ్మకూడదు. ఈ కాలంలో ఆడపిల్లలకి నమ్మక ద్రోహులు మీ వద్దకు వచ్చి మంచి మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలు, పురుషులు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఎవరైనా మీకు తెలియని వ్యక్తులు, మీతో కొత్తగా స్నేహం చేసిన వారు మనతో తీయని మాటలు చెబుతూ మనపై ఏదో ప్రేమ చూపిస్తూ ఉన్నారు అంటే దాని వెనక ఏదైనా కుట్ర ఉందా అని కొద్దిగా ఆలోచించండి.
మన వల్ల వారికి ఉపయోగం లేదా వారి వల్ల మనకి ఉపయోగమా అనేది తెలుసుకోండి. మనం వారిని ఉపయోగం చేసుకుందాం అనుకునే లోపే వారు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని గురువు గారు ఈ కథ యొక్క నీతిని సారాంశాన్ని తెలియజేశారు. ఇదే ఈరోజు చిన్న మాట. ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమంలో శతావరి చూర్ణం యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఈ శతావరిని మనం పొలాల్లో కూడా చూసి ఉంటాం, కానీ ఇదే శతావరి అని ఎవరికి తెలియదు. ఇది చాలా చోట్ల పొలాల్లో పెరుగుతుంది. శతావరి చూర్ణాన్ని కానీ లేదా ఈ శతావరి కడ్డీలను కానీ తీసుకొని వచ్చి ఎవరికైతే వెయిట్ లాస్ అయిపోయాను, షుగర్ వచ్చి వెయిట్ లాస్ అయిపోయాను, లేదా చిన్న వయసు నుంచే నేను లావుగా అవ్వడం లేదు, నేను అందంగా లేను, చాలా సన్నగా ఉన్నాను అనేవారు, మీకు వెయిట్ పెరగాలి అనుకునేవారు దీనిని రోజుకు 2 లేదా 4 కడ్లను తీసుకొని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే బాగా మరిగించి ఆ నీళ్ళని సేవించిన లేదా దీనిని బాగా దంచి చూర్ణం చేసి రోజు ఉదయం 1 టీ స్పూన్ రాత్రి 1 టీ స్పూన్ పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటే 4 నెలల్లోనే మీ శరీరం బరువు పెరుగుతుంది. శరీర బరువు పెరగడానికి అద్భుతమైన దివ్య ఔషధం ఇదే ఈరోజు ఆయుక్షేమం. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు చిన్నపిల్లలకు మరియు విద్యావంతులందరికీ ఉపయోగపడే యోగక్షేమం. మీ పిల్లల్లో విద్యాభ్యాసంలో ఏదైనా సమస్యలు లేదా విరామాలు లేదా ఫీజు కట్టడానికి కుదరడం లేదు, పిల్లలు సరిగ్గా చదవడం లేదు, వాళ్ళకి ఏకాగ్రత పెరగడం లేదు అనేవారు ఇలాచీలను నానబెట్టి వాటితో ఒక చిన్న మాలగా చేసి మన ఇంట్లో గణపతి విగ్రహం ఉంటే లేదా ఫోటోకి అలంకరించి పారిజాత పుష్పాలు కానీ లేదా ఎర్రమందారం కానీ మన ఇంట్లో ఉన్న ఏదైనా పుష్పాలతో అర్చించి పూజించి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ఆ ఇలాచీ మాలను తీసి అప్పుడప్పుడు పిల్లలకి తినడానికి ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వారికి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, చదువులో ఎటువంటి విఘ్నాలు ఉన్నా తొలగిపోతాయి, పూర్ణ విద్యావంతులు అవుతారు. ఇదే ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఫ్రెండ్స్, ఇవే ఈరోజు మంత్రబలం, ఉదయం పూజ, ఆయుక్షేమం, అలాగే యోగక్షేమం. తప్పకుండా ఆచరించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.